చూసుకుంటావు. చూడకపోతే నా దగ్గర ఇంకోసారి రావు. అట్లా యూట్యూబ్ ఛానల్ నాకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ ఉంది. దాంట్లో వచ్చే అమౌంట్లు ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని బిల్ చేయాలి చేయాలి కదా. ఇప్పుడు నా ఇంట్లో దుమ్ము పెట్టింది, అది క్లీన్ చేసుకుంటే మళ్ళీ సాఫ్గా ఉంటుంది. అట్లా నా ఛానల్ డల్ అయిందంటే ఏంటంటే ఎడిటర్ లేడు. ఇప్పుడు మళ్ళీ ఎడిటర్ని పెట్టుకున్నా. సో ఎడిటర్ని పెట్టుకొని చేసుకుంటున్నాను. తర్వాత నాకు చీఫ్ గెస్ట్ ఎవరు ఎక్కడ నన్ను పిలిచినా వెళ్తాను. 30,000 50,000 ఇస్తారు. ఆ దీన్ని బట్టి నెల కూడా ఉన్నా సరిపోతారండి. అది చాలు కదా. అంతే అంటే తెలుసుకుందాం జనాలు తెలుద్దు. అదేదా అడిగి సినిమాలు ఉన్నాయి. సినిమాలు చేస్తున్నారా మరి తెలీదా? ఏం చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు? సినిమాలు చేస్తానని చెప్పాను కదా. ఏ సినిమా మాస్టర్? హనుమా. హనుమా థియేటర్ సినిమా వెబ్ సిరీస్? థియేటర్ ది ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా 5 లాంగ్వేజ్లు తెలుగు తమిళ కన్నడ మలయాళం. డైరెక్టర్? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ అవును. మీరు హీరో? ఏ నేను హీరో అని చెప్పాను. మరి హీరో ఎవరు మాస్టర్? ప్రశాంత్ వర్మ డైరెక్టర్, హీరో ఎవరు? హీరో కృష్ణతేజ. కృష్ణతేజ ఎంత బడ్జెట్ మాస్టర్? అది అది డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడుగు. నేను ఆర్టిస్ట్గా చేశాను. షూటింగ్ ఎంత అయిపోయింది? అయిపోయి డబ్బింగ్ కూడా అయిపోయింది నాది. నేను మూడో విలన్గా చేశాను. పులిరాజు క్యారెక్టర్. ముగ్గురు విలన్స్ దాంట్లో? ఇంక ఇద్దరు ఉన్నారు. మూడో విలన్ అంటే నీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి మీ క్యారెక్టర్ పేరేంటి? పులిరాజు. పులిరాజు. ఎన్ని రోజులు చేశారు? 6 నెలలు చేశాం. 6 నెలలు అంటే 6 నెలలు వరుసగా కాదు, ఒక కాల షీట్లో వారం ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. అట్లా వాళ్ళు డేట్లు ఇచ్చినప్పుడు అంతా ఎంజాయ్ చేశాను. ఎలా అనిపించింది మాస్టర్? చాలా బాగా. అంటే మీరు సాంగ్ కొరియోగ్రాఫ్ చేసే డైరెక్షన్ దానికంటే మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అదే అదే ఇది ఇదే తేడా ఉంటుంది కదా. అదే నేను అదే అదే ఇది ఇదే దానికి తేడా ఏంటని అడుగుతున్నాను అంతే. డ్యాన్స్ మాస్టర్గా అంటే 4 రోజులు చేయాలంటే టెన్షన్స్, ఆ టెన్షన్స్ని భరిస్తూ చేయాలి. ప్రతి కాంబినేషన్ని మనం ఛాలెంజ్ ఎక్కడెక్కడ క్లోజులు పడాలి ఏంటి ఇవి. ఇది వచ్చినప్పుడు సాటి ఆర్టిస్టులతో ఆ టైంలో ఎలా వెళ్ళాలి. సో అది నాకు ఇచ్చిన క్యారెక్టర్ని చేశాను. నాకు ఆర్టిస్టులకు కూడా బాగా చేశానని అనిపించింది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులకు ఓ రాకేష్ మాస్టర్ కూడా ఈ క్యారెక్టర్ బాగా చేశాడా లేదా అనేది వాళ్ళు చెప్తారు. అది చూసేవాడికి ఇప్పుడు నువ్వు చూసినా అరే మాస్టరు బాగానే చేశాడా బాగాలేదా అప్పుడు అది అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ మనం చేద్దాంలే. సో 4 సినిమాలు చేశాను అన్న. 4 సినిమా రిమ్యూనరేషన్ ఎంత? నాకు దీంట్లో 30,000 ఇచ్చేవాడు రోజు. ఒక్కొక్క సినిమాకి కాదు, 4 సినిమాలకు కలిపి. నేను అనేది రోజుకి 30,000. ఇప్పుడు పులిరాజు క్యారెక్టర్ అది అమ్మ బాబు పెద్ద క్యారెక్టరే. 30,000 రోజుకి. సో స్టోరీలో ఉన్న ఇంటర్ఫీర్ అయ్యే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి ఒక ఇస్తారు. మీరు ఏదైనా ఇంకో డైలాగ్ యాడ్ చేయండి అంటే నేను చేసేవాడు. ఒకవేళ ఇన్ కేసు ఇంటర్ఫీర్ అయితే ఇంకా అంతర్త క్యారెక్టర్ అయితే చేయను కదా. అదే నాకు డ్యాన్స్ మాస్టర్కి ఇస్తే నాదే. ఆర్టిస్ట్గా వాళ్ళు ఏం చెప్పారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను ఆ క్యారెక్టర్ చేశాను. అంతేగాని నువ్వు ఈ డైలాగ్ ఎట్లా చెప్పు నాకు అవసరం. వాళ్ళు యాడ్ చేసేవాడు మాస్టర్ ఇంకేందన మీరు ఈ డైలాగ్ యాడ్ చేస్తారా. సలహా అడిగేవాళ్ళు చేస్తారా అని అంటే నేను చేస్తానండి అని. ఓకే రెడీ అంతే. ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు చూసి ఓ ఈ డైలాగు ఆయన అన్నప్పుడు ప్రేక్షకులు కామెంట్లు ఇవి తర్వాత అదేదో మరి జప్పా అనేది మీ భూతపోతం అది అది వాళ్ళు అడిగేవాళ్ళు. ఇది కూడా యాడ్ చేస్తారంటే చేస్తానండి అని. అసలు ఎక్కడికప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు మీ డైలాగ్తో. అది ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవడానికి వెళ్ళిపోయారు జనాలు. తెలీదు మీకు? తెలుసు కదా లగడికప్పుడు. ఎందుకు తెలియదు? మీ 25 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నాను. ఖైరతాబాద్ తెలియదా, లగడికప్పుడు తెలియదా, పంజాగుట్ట తెలియదా? పంజాగుట్ట, లగడికప్పుడు, మాదాపూర్, మైదాపిండి. మాస్టర్ ఇంకో క్వశ్చన్ అడగను వద్దా, కాంట్రవర్షియల్ క్వశ్చన్ అది. చాలా నేను నీకు ఇచ్చిన గౌరవం తీసుకో. సరే అది వదిలేండి. సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి మాస్టర్? ప్రస్తుత సినిమా మీద, సినిమా ఇండస్ట్రీ, ప్రస్తుత సినిమా ఇండస్ట్రీ మీద ఎలా అయిపోయింది ఏంటి? ఏమడుతో సినిమా మీద అంటావు? నేను అలా అన్నట్లే ఇండస్ట్రీ మీద అంటున్నా. సినిమా మీద ఒక సినిమాని ఎలా చెప్తా మాస్టర్? మొత్తం ఇండస్ట్రీ మీద
సినిమా ఫీల్డ్ ఇట్ ఉండేది ఇంతకుముందు ఇండస్ట్రీ, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఎవడు పెడితే ఆడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. సరే వినాశకాలే ఎవరైతే బుద్ధి. ఇక ఆ రోజుల్లో హద్దులు ఉండేవి ఎంతవరకు చేయాలని. ఇప్పుడు చిప్పు అవి వచ్చేసింది. అవును, కెమెరామెన్ అవ్వాలంటే ఒక 3-4 సంవత్సరాలు అసిస్టెంట్గా చేస్తూ ఫోకస్ అవుట్ ఫోకస్లు ఇవన్నీ చూసుకొని అంత వాల్యూ ఉండేది, ఫిలిం ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్ చిప్ చిప్ వచ్చేసింది. అవును, ఆ చిప్ వచ్చేస్తే నేనే కెమెరామెన్ అనుకోండి. అది ఇంకా సర్వసాధారణం. అంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మరీ ఘోరంగా ఉన్నాయని అనుకుంటున్నారు. నిజమేనా? ఇది రాజకీయాలు సార్, సినిమా రాజకీయాలు పెరిగే కొద్దీ అన్నీ పెరుగుతాయా మనిషికి? ఇప్పుడు నేను చిన్నప్పుడు మందు తాగలేదు. ఇది అడుగుతాను మాస్టర్, నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్ క్వశ్చన్. నేను చెప్పేది చిన్నప్పుడు నా మన్ టంబ్లింగ్ బాగుంటాయి చెప్పేది. చిన్నప్పుడు నేను మందు తాగలేదు, ఇప్పుడు తాగా. నాకు ఒక వయసు వచ్చింది కనుక మెచ్యూరిటీ. అమ్మ నాన్న ఏంటి తాగాను ఏంటి ఆ స్టైల్ వచ్చేసింది. అట్లాగా అప్పట్లో సినిమా అనేది ఒక పద్ధతిగా ఉండేది, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు. ఇప్పుడు ఇప్పుడు రాను 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 పెరుగుతుంది. చెప్పాక పెరుగుతే ఇరుగుట కొరకే అని. మీరు ఎన్ని ఆట ముందు అయ్యారు మాస్టర్? నేను 27 ఉంటుంది నా వయసు హైదరాబాద్కి వచ్చినప్పుడు. 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత తాగా. ఇంకా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తాగారా మీరు? అవును, నిజంగా మిరాకిల్ మాస్టర్ అలా కాదు. 12 సంవత్సరాలు తాగేస్తున్నారు. 12 సంవత్సరాలు అదే ఇప్పుడు జనరేషన్. నిజంగా మాస్టర్ 30 సంవత్సరాల నుంచి తాగారు, 30 సంవత్సరాలు వచ్చే తాగారు. నా వయసు అప్పుడు 30. ఇంకా ఆపలేదు? ఆపుతాను. ఆపలేదంటే తాగు తాగే సరదాగా అప్పుడప్పుడు తాగేవు మెల్లిగా అట్లా అలవాటు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. అవునవును. షూటింగ్లో తాగారు ఇప్పుడన్నా? షూటింగ్లో తాగలేదు. షూటింగ్ వర్క్ టైంలో షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత తాగేవాడిని. ఇప్పుడు ఇంట్లో యూట్యూబ్లో ఒకసారి మందు తాగుతూ కూడా మాట్లాడారు. ఇచ్చారు మాస్టర్. అవును, కరెక్ట్. ఎంకరేజ్ చేస్తున్నారు అలాగల్లో? ఎవరు ఎంకరేజ్ కాదు. నాకు అలా కావాలంటే నేను ఇచ్చానని చెప్తున్నాను. అవును, షూటింగ్లో మందు తాగింది ఏం లేదు. ఓకే, మీకు మంచి లవ్ స్టోరీ ఉంది కదా? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి. అదే చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. అలాగే చిన్నప్పటి కథలు చందమో కథలాగా చెప్పకండి. ఇంకేంది, ఒక మంచి కథ ఉంది మీకు మీ లైఫ్లో. నేను అడగను క్వశ్చన్. అడగను. మీరు పెళ్ళి చేసుకుందాం అమ్మాయిని అనుకొని చాలా గాఢంగా ప్రేమించి, మంచి గాఢంగా ప్రేమించి అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనే టైంకి పెళ్ళి అమ్మాయిది కాకుండా వేరే వాళ్ళు తాగుతుంది. అది ఆ స్టోరీ ఏంటి? బంధువులు ఇంట్లో. మా నాన్న చెల్లెలకి వాళ్ళు బంధువులు. ఆహా, ఓకే. వరుస అవుతారు. మా అక్కను వచ్చి మా నాన్న చెల్లెలు కొడుకు ఇచ్చాం. వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళ మ్యారేజెస్కి నేను హాజరయ్యేవాడిని. అట్లా అనుకునేవాళ్ళు. ఓకే. సో నేను మనసుపడ్డాను, ఆ అమ్మాయి కూడా మనసుపడ్డారు. మీకు వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తే మా అమ్మాయిని ఇస్తాను. అంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా? అంతే కదా, కానిస్టేబుల్ ఉద్యోగం. సో నేను చదివింది అప్పుడు 6వ తరగతి. ఎవడు ఇస్తాడు? కానీ నేను తమిళనాడులో మెడ్రాస్ వెళ్తా వస్తూ ఉంటాను. నేను మంచి డ్యాన్సర్, మంచి మాస్టర్ని అవ్వాలనుకున్నా. నేను అదే చేసుకుంటానన్నాను. కొంత వాళ్ళు ఉంటారా, పెళ్ళి అయిపోయింది. అదే ఇంటికి నేను చరణ్ని కార్లో తీసుకెళ్ళాను. రామ్ చరణ్? మన ఓకే వచ్చే తేజ మాటలు ఏంది మాస్టర్? అలాగే మాస్టర్ అంటే సినిమా ఫీల్డ్ గురించి ఏదో మాట్లాడతాడు. మాట్లాడకు ప్రామిస్ గా. మా అబ్బాయి కాదు, చరణ్ పేజ్ నాకు తెలుసు. రామ్ చరణ్ అంటే సినిమా టైంలో ఉన్నారు కదా కొరియోగ్రాఫర్ గా. ఐదుతో ఏమన్నా తీసుకెళ్ళారు? రామ్ చరణ్ నేను తీసుకెళ్తాను. అతి కాదు మాస్టర్, చాలు. ఇంకా నీకు ఇచ్చింది చాలు కానీ మాస్టర్. అతి కాదు మాస్టర్, నిజంగా తెలియకనే అడిగాను సార్. చివరికి కన్క్లూజన్ కన్క్లూజన్ నువ్వు ఇచ్చేసుకో.